నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు మరో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి ఇది భారీ ఊరట అని చెప్పాలి ఇప్పటి వరకు కూడా హైకోర్టులో కావచ్చు లేదంటే సుప్రీంకోర్టులో కావచ్చు ఒకటి రెండు సందర్భాల్లో తప్ప అన్ని వ్యవహారాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారుకి ప్రతికూలంగానే తీర్పులు వచ్చాయి దీని సందర్భంగా న్యాయ వ్యవస్థకి మధ్య జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి మధ్య ఎలాంటి యుద్ధం జరుగుతుందో మనం చూస్తున్నాం కానీ తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి భారీ ఊరటే ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతోందని హైకోర్టు విచారణ చేపట్టింది ఈ సందర్భంగా చాలా వాదనలు కూడా తెరపైకి వచ్చాయి ఇంకేముంది రాజ్యాంగం విచ్ఛిన్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోతుంది ఇక్కడ రాష్ట్రపతి పాలన కూడా విధిస్తారు అని చెప్పేసి కూడా చాలా ఊహాగానాలు నడిచాయి కానీ వాటన్నిటికీ కూడా తెరదించుతో ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఏదైతే హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగింది అని జస్టిస్ రాకేష్ కుమార్ అలాగే జస్టిస్ ఉమాదేవి వీరెవరైతే ఈ కేసులకు సంబంధించి విచారణ చేపట్టారో ఆ విచారణకు సంబంధించి స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం కూడా జరిగింది దాని సందర్భంగా జరిగిన జరిగిన ఈరోజు జరిగిన విచారణలో సుప్రీంకోర్టు హైకోర్టు పైన అసంతృప్తి వ్యక్తం చేసింది జస్టిస్ రాకేష్ కుమార్ జస్టిస్ ఉమాదేవులకు సంబంధించి వాళ్ళు విచారించిన తీరును కూడా పట్టింది ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు ఏమన్నా కుప్పకూలాయా అసలు న్యాయమూర్తి అలాంటి ఆదేశాలు ఎలా ఇచ్చారో అర్థం కావట్లేదు ఆ ఆదేశాలు చూస్తుంటే కొంత ఆందోళనకరంగా ఉంది అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు సుప్రీంకోర్టు అయితే హైకోర్టు మీద చేయడం కూడా జరిగింది అయితే ఈ పిటిషన్కి సంబంధించి ఎవరైతే రాష్ట్ర హైకోర్టు తరఫున ఉన్నారు ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కావచ్చు లేదంటే ఇతర విపక్షాల తరఫున కూడా ఆ సిద్ధార్థ్ అతని అతను ఒక న్యాయవాది ఒప్పుకునే పరిస్థితి అతనిపైన కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మీరు ఆ పిటిషన్ ఎందుకు మీరు స్వీకరించడం లేదు మీరు అసలు ఎన్నాళ్ళ నుంచి లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది కనీసం హెబియస్ కార్పస్ పిటిషన్ల పైన విచారణ చేయండి సరే రాజ్యాంగ విషయం విచ్ఛిన్న అంశాన్ని పక్కన పెట్టండి అని సిద్ధార్థ్ అడిగితే దానికి కూడా ఎవరైతే హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ ఉన్నారో ఆయన ఏదో రాజ్యాంగం విచ్ఛిన్నమైందనే భావనలో ఉన్నారు కాబట్టి మేము అన్నిటిపైన కూడా స్టే విధిస్తున్నాము దీ ఈ విచారణకు సంబంధించి శీతాకాల సెలవులు అయిపోయాక దీనిపైన విచారణ చేస్తామంటూ కూడా సుప్రీంకోర్టు అయితే స్టే విధించింది ఇది నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కు ఊరటైతే హైకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక విధంగా షాక్ అని చెప్పాలి నిజంగా రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగింది అని ఎవరైతే విపక్షాలు వాదిస్తున్నారో వారికి కూడా ఒక విధంగా షాక్ అనే చెప్పాలి అసలు ఏం ఆదేశాలు ఇచ్చారు హైకోర్టు ఎందుకు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులపైన అంత అసంతృప్తి వ్యక్తం చేసింది అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మిషన్ బిల్డ్ ఏపీ దానికి సంబంధించి దానిపైన అలాగే హెబియస్ కార్పస్ పిటిషన్లపైన కూడా ఈ విచారణ జరుగుతుంది ఏదైతే మిషన్ బిల్డ్ ఏపీ ఉందో రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు లేదంటే అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని స్థలాలని విక్రయాలు జరపడం ద్వారా ఆ నిధులు సమీకరించి ఆ పథకాలు ఖర్చు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది మిషన్ బిల్డ్ ఏపీ అంటే అందరూ ఇద్దరు ప్రాజెక్టులు కడతారు అవి ఇవి అనుకున్నారు కానీ కాదు స్థలాలు అమ్మడం దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా హైకోర్టు జస్టిస్ రాకేష్ కుమార్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏమంతా ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు స్థలాలు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా ఇది రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని సంబంధం లేకుండా ఏ మిషన్ బిల్డ్ ఏపీకి సంబంధించి ఈ వ్యాఖ్యలు చేశారు రెండవ అంశం హెబియస్ కార్పొరేట్ పిటిషన్లు ఎవరైతే కొన్ని కేసులకు సంబంధించి నిందితులు ఉంటారో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు ఇరవై నాలుగు గంటల్లోగా కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా పోలీసులు వాళ్ళని కోర్టులో హాజరుపరచని పరిస్థితి ఉంది దీంతో వారి కుటుంబ సభ్యులు కావచ్చు కొంతమంది హైకోర్టులో కేసులు వేశారు మా వ్యక్తులు కనబడలేదు పోలీసులు తీసుకెళ్లారని ఇట్లా అదృశ్యమైన వ్యక్తుల అదృశ్యమైన అంశాలకు సంబంధించి జస్టిస్ రాకేష్ కుమార్ మరలా చేశారు అసలు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం అనేది చక్కగా నడుస్తుందా చట్టబద్ధంగా పరిపాలన సాగుతుందా వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయిపోయినాయి ఖచ్చితంగా రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగింది కాబట్టి మేము దానిపైన విచారణ చేస్తామంటూ కూడా అక్టోబర్ ఒకటో తేదీన ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు అసలు హెబియస్ కార్పస్ పిటిషన్లకి రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగింది అన్నదానికి అసలు సంబంధమే లేదు మీరు హెబియస్ కార్పస్ కార్పస్కి సంబంధించి మీరు ఒక కేసుగానే దాన్ని చూడాలి కానీ దాన్ని రాజ్యాంగ విచ్ఛిన్నానికి ముడిపెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదని రాష్ట్ర ప్రభుత్వ తరపున న్యాయవాదులు ఏజీ శ్రీరామ్ కావచ్చు వీరందరూ కూడా హైకోర్టులో వాదనలు వినిపించారు అయినప్పటికీ కూడా హైకోర్టు ఒప్పుకోలేదు మీరు కావాలంటే సుప్రీంకోర్టును ఆశ్రయించండి మేము మాత్రం రాజ్యాంగం పైన విచ్ఛిన్నం పైన విచారణ చేసి తీరుతాం జస్టిస్ రాకేష్ కుమార్ గారు ఇంకో వ్యాఖ్యలు కూడా చేశారు పదవీ విరమణ చేసేలోపు ఆయన ఈ నెలాఖరులోపు పదవీ విరమణ చేయబోతున్నారు చేసేలోపు ఈ రాజ్యాంగం విచ్ఛిన్న అంశాన్ని అలాగే మిషన్ బిల్డ్ ఏపీ అంశాన్ని కూడా తేల్చేసే వెళ్తారంటూ కూడా కొంత వ్యాఖ్యలు కొంత కలకలాలనేది రేపే సాధారణంగా జడ్జిలు అలాంటి వ్యాఖ్యలు చేయరు మరి ఏ సందర్భంలో అలాంటి వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఒక న్యాయమూర్తి ఇలా ఎలా మాట్లాడతారు అని అయితే దీనికి సంబంధించే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టు అయితే మొత్తానికి స్టే విధించింది అలాగే హైకోర్టుకి న్యాయమూర్తులకి కొంత అక్షింతలు వేసినట్టుగానే మనం ఇది భావించాల్సిన పరిస్థితి అయితే ఉంది మరి శీతాకాల సమా సెలవులు అయిపోయాక మరి సుప్రీంకోర్టు దీని మీద ఏం తెలుస్తుందో మనకి రానున్న రోజులైతే తెలిసే అవకాశం ఉంది మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వానికైతే ఊరట ఏదైతే హైకోర్టుకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి అని అందరూ భావిస్తున్నారు దానికి కూడా కొంత బ్రేక్ పడే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు మరి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో ఈ వీడియో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి